మెదక్ జిల్లా నరసాపూర్ మండల కాగజ్ మధూర్లో గల శ్రీ సాయి రైస్ మిల్లందు స్టేట్ విజిలెన్స్ అధికారులు రైడింగ్ చేశారు. రేషన్ బియ్యం కొంటారన్న పక్క సమాచారంతో స్టేట్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్ ఆవరణ పార్కింగ్లో గల 30 ట్రాలీ ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రైస్ మిల్ యజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేట్ విజిలెన్స్ అధికారులు తెలిపారు. రైతు దగ్గర మేము 500 లారీల వడ్లు తీసుకున్నాం, పాడైన వడ్లు రాసుకో, మీడియా సోదరు రాసుకోండి. రాష్ట్రం నేను రైతును గడ్డకేసినాం, పొలం గడ్డకేయాలి, ప్రభుత్వం కూడా చెడక్క రావద్దు, కేంద్రం అలాంటి వడ్డిస్తే కొడుతుంది. దానికి ఏదో మరి అధికారులు చాలా రద్దంతం చేస్తారు సార్. అయ్యా ఒక్క నిమిషం సార్, అయితే ఏం లేదు, దీన్ని ఏదో ఆ బియ్యం మీద కేసు చేస్తామంటే నేనన్నా కేసు కాదు ఏది కూడా వేద్దని చెప్తున్నాను, లేదంటే ఈ బియ్యం పెడతాం తీసుకోవాలని చెప్తున్నాను అయ్యా. చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నా మూడు రైస్ మిల్ ముందుకొచ్చి వేలాది మంది రైతులను ఆదుకోవడం జరిగింది నర్సాపూర్ నియోజకవర్గంలో. మరి అలాంటప్పుడు మరి ఈరోజు నన్ను కొంతమంది అధికారులు కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ కూడా నేను ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా రైతుకు అండగా నిలుస్తాను. ఏ రైతు కూడా ఆధైర్యపడదు, ఎంత తడిసినా ముక్కపోయైనా మళ్ళీ శ్రీపా ఇండస్ట్రీస్, శివసా ఇండస్ట్రీస్, మళ్ళీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ మూడు రైస్ మిల్లకు తీసుకురండి. ప్రతి రైతును కూడా కంటికి రెప్పలా కాపాడతాను కూడా ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కూడా.